పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో 210 మంది వార్డు సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని ఎండీఓ రాజ్మనోస్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వార్డు సభ్యులు తమ తమ గ్రామ పంచాయతీలలో చేయవలసిన విధులు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు వార్డు మెంబర్లు మీరు ఏం చేయాలి? ఏం చేయొచ్చు? స్కూల్ మీ ఊళ్ళో స్కూల్ బిల్డింగ్ ఉంది, అది పాడైపోయింది. ఓకే, దాన్ని ఏం చేయాలి? దాన్ని మళ్ళీ రిపేర్ చేయించాలి. వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా మీరు ఏం చేయాలి? ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యంగా పంచాయతీరాజ్ కమిషనర్ గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి చింతపూడి మండలంలో కూడా మన పరిషత్ కార్యాలయంలో మళ్ళీ వెలుగు సమావేశ మందిరంలో కూడా వార్డు మెంబర్లకు శిక్షణ కార్యక్రమం మొదటి బ్యాచ్ కింద ఒక 105 మందికి, రెండో బ్యాచ్ కింద ఒక 105 మందికి, మొత్తం మీద 210 మందికి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈరోజు లాస్ట్ సెషను, కొద్ది నిమిషాల్లో వీళ్ళందరూ కూడా సర్టిఫికెట్ ఇష్యూ చేసి సెషన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఈ సెషన్స్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మరి వాళ్ళకి మంచి మెటీరియల్ ఇవ్వటం జరిగింది. సీనియర్ సెక్రటరీస్తోనూ ఎక్స్టెన్షన్ ఆఫీస్తోనూ కూడా మేము కూడా కొన్ని క్లాసులు తీసుకుని మరి పంచాయతీలో వార్డు మెంబర్ల యొక్క నిధులు ఏ విధంగా ఉండాలి, ఏంటి బాధ్యతలు ఏ విధంగా ఉండాలి అనే అంశం మీద, అలాగే పంచాయతీ సమావేశాలు ఏ విధంగా నిర్వహించుకోవాలి, ప్రజా సమస్యల మీద ఎలా స్పందించాలి అనే అంశాల మీద వాళ్ళకి క్లుప్తంగా చెప్పడం జరిగింది. 250 పేజీలు కలిగిన మెటీరియల్ కూడా వారికి అందజేయడం జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా మరి సర్టిఫికెట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది.